नमस्ते योगा टीवी की स्वागतम विषय योगा फॉर इंडाइजेशन अजीर्ति समस्या योगा चुपकने मुझे कोई विषय मैं चुपाली अजीर्ति की संबंधी कोई मुख्य अंशाले अजीर्ति वल्ल शरीर नीरसिंचिपोतुंदि मन भोजन चेसिनटुवंटि आहार पदार्थालन्नी वाटिकि संबंधिंचिनटुवंटि न्यूट्रिशन अंटे पोषक विलुवलु शरीरानिकि अंदवु फैट्स गानि मिनरल्स कार्बोहैड्रेट्स विटमिन्स इवन्नी कूडा अंदकुंडा पोतायि काबट्टि ई अजीर्ति समस्यलनु मनं अधिगमिंचालि अंटे रोजु कोन्नि मुख्यमैनटुवंटि अंशालु गमनिंचाल्सि उंटुंदि अवि एंटंटे मनं चूद्दां जनरल गा मनं ఈ అది ఫ్రైడ్ అంటే ఇది వేపుళ్ళు కానీ తర్వాత మసాలాలు ఇలాంటి వేసినటువంటి స్పైసీ ఫుడ్స్ ఫ్రైడ్ అండ్ స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత ఈ సలాడ్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలి. ఉడికించినటువంటి సలాడ్స్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ సలాడ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత ఆల్కహాల్ మద్యం సేవించడం కానీ లేదా టీ కాఫీలు ఇవన్నీ తగ్గిస్తే బాగుంటుంది, పూర్తిగా మానేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత ఒకేసారి ఎక్కువగా భోజనం చేసే బదులు కొంచెం కొంచెం చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువ సార్లు భోజనం చేస్తే బాగుంటుంది. తర్వాత భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా బాగా నమిలి తింటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా స్ట్రెస్ వరీస్ అండ్ స్ట్రెస్ అంటే ఈ మానసిక ఒత్తిళ్ళు కానీ భయాలు కానీ ఇవన్నింటినీ వదిలేసేయాలి. చాలా ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకో విషయం ఏంటంటే ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు భోజనం చేయకూడదు. ఆ తర్వాత ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ప్రతిరోజు టైంకు భోజనం చేయడం, రెగ్యులర్గా ఏ టైంకి భోజనం చేస్తామో అదే టైంకి తప్పకుండా భోజనం చేయాలి. భోజనం చేయకుండా కూడా ఎసిడిటీస్ తర్వాత ఇండైజేషన్ కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్యము మీరు ఇవన్నీ కూడా పాటిస్తూ యోగాసనాలు ప్రతిరోజు యోగాసనాలు నేను చెప్పే యోగాసనాలు వేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. మీ జీర్ణ వ్యవస్థ బలపడుతుంది, జీర్ణ వ్యవస్థకు మంచి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాలను రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆసనాలకు వెళ్దాం. ఓకే, రైట్, డన్. ఆసనాలు వీరభద్రాసనం. రెండు కాళ్ళ మధ్య 1 మీటర్ గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు మీ కుడికాలును ముందుకు తిప్పండి. మీ కుడి మోకాలను ఫోల్డ్ చేయండి. రెండు చేతుల్ని ముందుకు తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేపండి. ఇప్పుడు మీ పొట్టను అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. మీ రూట్ ఆఫ్ ద థైస్ అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. నెమ్మదిగా ఇలా 1-20 సెకండ్ల తర్వాత మళ్ళీ నెమ్మదిగా మీ చేతుల్ని దించేసి మళ్ళీ యథాస్థితికి వచ్చేయండి. హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఎడమ కాలును తిప్పేసి ఫోల్డ్ చేయండి. మీ చేతుల్ని శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. ఇక అలాగే ఉండండి, పైకి చూడండి. నెమ్మదిగా పొట్టను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 1-20 సెకండ్లు అలాగే ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ ముందుకు వచ్చేసేయండి. హ్యాండ్స్ డౌన్. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు పార్శ్వ కోణాసన్. రెండు కాళ్ళ మధ్య 1 మీటర్ గ్యాప్ తీసుకోండి. మీ ఎడమ కాల్ని ఫోల్డ్ చేయండి మోకాళ్ళ దగ్గర. మీ ఎడమ చేతిని అక్కడ మోకాలు ఎడమ కాల్ దగ్గర ఉంచేసి కుడి చేతిని ముందుకు తీసుకెళ్ళండి. ఇదంతా 45 డిగ్రీస్లో ఉంచాలి. ఓకే, ఇలా బ్రెత్ అలాగే నార్మల్ బ్రీతింగ్. శ్వాసను అబ్జర్వ్ చేయండి. నెమ్మదిగా ఇలా 20 సెకండ్ల తర్వాత నెమ్మదిగా నడుము పైకి చేయి తీసుకొని మళ్ళీ పైకి లేవాలి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్, కుడికాలును మలవండి. మీ
కుడి చేతిని కానీ ఇప్పుడు ఎడమ చేతిని రెండు రకాలుగా తీసుకోవచ్చు. కుడి చేతిని అలాగే ఉంచేసి ఎడమ చేతిని పైకి ముందుకు చూపించండి. అంత 45 డిగ్రీస్లో ఉంచండి. పార్శ్వ కోణం 45 డిగ్రీస్లో ఉంచండి. ఇప్పుడు నార్మల్ బ్రీత్, నెమ్మదిగా మళ్ళీ పైకి లేవండి. ఇప్పుడు జస్ట్ రిలాక్స్. ఇప్పుడు పరివృత్త త్రికోణాసన్, రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్, రెండు చేతులు చాపేసి మీ ఎడమ చేతిని కుడి కాలికి కాలు మీద తీసుకొని కుడి చేతిని పైకి చూపించండి. పైకి చూపిస్తూ కుడి చేయి అరచేయి ద్వారా పైకి చూస్తున్నారు మీరు. అలాగే ఇక నో మూమెంట్, బ్రెత్ అబ్జర్వ్ చేయండి, నార్మల్ బ్రీతింగ్. ఇలా 20 సెకండ్ల తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేయండి. మళ్ళీ ముందుకు శ్వాస వదులుతూ ముందుకు వచ్చేసి మీ కుడి చేతిని ఎడమ కాలికి దగ్గర ఉంచేసి ఎడమ చేతిని పైకి చూపించండి. ఎడమ చేతి అరచేతి ద్వారా ఆకాశం వైపు చూస్తున్నారు, గమనించండి. నార్మల్ బ్రెత్, నో మూమెంట్. అలాగే 20 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు సిట్టింగ్ ఆసనాస్. వజ్రాసనం, మీ రెండు కాళ్ళు హోల్డ్ చేసేసి మీ రెండు హీల్స్ పై మడిమల పై నెమ్మదిగా కూర్చోండి. రెండు బొటన వేలు తాకుతూ ఉండాలి. నిటారుగా కూర్చోండి. వెన్నుముక, తల, మెడ నిటారుగా ఉండాలి. ఒక చేతిలో ఒక చేతి ఆనించేసి నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఇలా 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. వజ్రాసనం చాలా మంచిది. భోజనం చేసిన తర్వాత కూడా వేసేటటువంటి ఒకే ఆసనం వజ్రాసనం. ఇప్పుడు పశ్చిమోత్తానాసన్. మీ రెండు కాళ్ళు ముందుకు చాపండి. రెండు చేతుల్ని శ్వాస తీసుకుంటూ పైకి లేపి మళ్ళీ శ్వాస వదులుతూ కిందికి తీసుకొని టోస్ పట్టుకోండి. మీ బొటన వేళ్ళు, కాలి బొటన వేళ్ళు పట్టుకొని మీ నుదుటిని మోకాలికి ఆనించే ప్రయత్నం చేయండి. ఇక అలాగే స్థిరంగా ఉండండి. అలా 20 సెకండ్లు ఉన్న తర్వాత మీరు బ్రెత్ అబ్జర్వ్ చేయండి. పొట్ట దగ్గర అబ్జర్వ్ చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతుల్ని పైకి లేపండి. శ్వాస వదులుతూ చేతుల్ని కిందికి దించండి. జస్ట్ రిలాక్స్ ఇన్ శిథిల దండాసన్. ఇప్పుడు ఉత్తాను శిశువాసన్. ఉత్తాను శిశువాసన్, రెండు మోకాళ్ళపై కూర్చొని మీ రెండు మోకాళ్ళను వెనక్కి పోనించేసి మీ రెండు చేతుల్ని ముందుకు పోనించేసి నెమ్మదిగా మీ నడుము భాగాన్ని పైకి లేపి ఉంచాలి. ఇలాగే నార్మల్ బ్రీతింగ్. మీ పొట్ట దగ్గర అబ్జర్వ్ చేయండి. సాగినట్టుగా, మసాజ్ అయినట్టుగా ఉంటుంది, గమనించండి. నార్మల్ బ్రెత్ ఒక 20 నుంచి 30 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా లేవాలి. ఇలా అబ్జర్వ్ చేయండి పొట్ట దగ్గర. ఓకే, నెమ్మదిగా లేవండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు మరి ఒక ఆసనం, క్యాట్ పోజ్ అంటాం, మార్జారాసన్. మీ రెండు మోకాళ్ళ మధ్య ఒక ఫీట్ గ్యాప్ తీసుకోండి. రెండు చేతుల్ని ఆనించేసి మీ నడుమును కిందికి, పొట్టను కిందికి ఆనించేసి పైకి చూడాలి. పొట్టను కిందికి నొక్కేసి పుష్ చేసి నెమ్మదిగా పైకి చూస్తున్నాం. పొట్టను అబ్జర్వ్ చేయండి. పొట్ట నరాలను అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. ఓకే, ఇలా ఒక 30 సెకండ్స్ తర్వాత ఇక నెమ్మదిగా ఇది కౌ పోజ్ అంటాం. మీరు శ్వాస వదులుతూ మీ వీపు భాగాన్ని పైకి ఉబ్బించండి. అలాగే ఇక బ్రెత్ అలాగే హోల్డ్ చేయండి. ఇలా ఒక 20 సెకండ్లు ఉన్న తర్వాత లేదా 30 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాసను వదులుతూ రిలాక్స్ అవ్వండి.
Just relax.